सर्वेश्वराय नमः ॐ ईश्वराय नमः ॐ कल्कि अवताराय नमः దైవమును మానవ మేధస్సుతో అందుకోవడం అసాధ్యం. దైవం తన గురించి తానే తెలియజేస్తే తప్ప, తానుగా ప్రకటమైతే తప్ప ఏ మనిషి తన స్వశక్తితో తెలుసుకోలేడు. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతి వాక్యములు, శృతి వచనములు. స్వర్ణగోళమంటే ప్రజల వేదనలకు, ప్రార్థనలకు, ఎదురుచూపులకు సమాధానం. అది దేవుడి మార్గనిర్దేశనం. మానవజాతి ఆశలు సఫలం కావడానికి, వారిలో పరివర్తనకు, స్వేచ్ఛకు, జాగృతికి, ముక్తికి, సాక్షాత్కార అనుభూతికి అది దారి చూపిస్తుంది. జాతి, మత, వర్గ, లింగ, కుల, దేశీయత వంటి ఏ విషయాల్లోనూ విభేదాలతో దానికి పనిలేదు. మనిషి విశ్వాసంతో మాత్రమే దానికి బంధం. హిందువులందరికీ అది కల్కిగా వర్తిస్తూ వారి ఇష్టదైవాల రూపంలో ప్రతిస్పందిస్తుంది. నేనే పరమజ్ఞానము. ఈ మహావాక్యమును శ్రద్ధతో పారాయణము చేసిన భక్తులకు హృదయం ప్రక్షాళనమవుతుంది, చైతన్యం ఊర్ధ్వస్థాయికి చేరుకుంటుంది, ముముక్షువులు మోక్షగాములవుతారు, భక్తులు భగవానుని అనంతమైన అనుగ్రహాన్ని అందుకుంటారు. సదామందహాసం హీరం సౌ కుమార్యం సమాశ్వాసమేగుం శ్రీకల్కీస్వరూపం సదా పూజనీయం నింపాదారవిందం చిదానందరూపా శ్రీ పద్మావతీశం సదా పూజనీయం నింపాదారవిందం చిదానందరూపా శ్రీ పద్మావతీశం చిదానందరూపా శ్రీ ప్రసన్నం ప్రశాంతం శ్రీకల్కీస్వరూపం. ఎన్నో ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుండి వయోభేదం లేకుండా
వివిధ రకాల జీవనశైలిని అనుసరిస్తున్న ప్రజలు శ్రీ అమ్మాభగవానుల పదసన్నిధికి చేరుకుంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడంలో, కోరికలను సఫలీకృతం చేసుకోవడంలో, కార్యసాధనలో పరివర్తన కావించడంలో, స్వేచ్ఛను అనుభవించడంలో, జాగృతి చెందడంలో, జీవన్ముక్తి, ఏకత్వ స్థితి మరియు భగవత్ సాక్షాత్కార స్థితి, ఇలా ఎన్నో విషయాలలో వారి ఉపదేశాన్ని అందుకునేవారు. ఈ ఉపదేశాలే సూత్రాలుగా పిలుస్తారు. ఈ సూత్రములు శ్రీ అమ్మాభగవానుల దివ్య బోధనలు. ఈ బోధనలు ప్రజల ఆలోచనా తీరును, అంతరంగా బాహ్య ప్రపంచాలతో వారి దృష్టికోణాన్ని, జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చివేశాయి. జిజ్ఞాసులు ఆశించినది అనుభవించగలిగారు. శ్రీ భగవాన్ గారి అద్భుత దివ్య సంభాషణలు పాల్గొనడానికి మీరు రండి. నా వయసు 21 సంవత్సరాలు. నా రూపం నాకు నచ్చదు. నన్ను నేను హాని చేసుకోవడానికి ప్రయత్నించాను. అది మంచిది కాదని నాకు తెలుసు, కానీ నేను ఆపలేదు. నేనేం చెయ్యాలో నాకు సహాయం చేయండి భగవాన్. ఒకరితో పోల్చుకోవడం, అంగీకరించకపోవడం, దాన్ని ప్రతిఘటించడమే బాధ. Thank you.
ఉదాహరణకు కారు చక్రాలను తీసివేసి ట్రాక్టర్ చక్రాలను అమర్చడం ద్వారా దాన్ని బలంగా చేయాలని ప్రయత్నించడం, లేదా కారు యంత్రాన్ని తీసివేసి బుల్డోజర్ యంత్రాన్ని అమర్చడం, ఇది పరిపూర్ణం అని మీరు అనుకుంటున్నారా? కాదు. కారు అనేది ఒక ప్యాకేజీ. కారుకు ట్రాక్టర్ చక్రాలను అమర్చితే అది మంచి కారు అవుతుందా? నీవు కూడా అంతే. నీవు కూడా ఒక ప్యాకేజీ. నీ దయార్ద్ర హృదయం, నీ సృజనాత్మకత, నీ కోపం, నీ రూపం, నీవు ఉండే విధానం, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీ. ఇవన్నీ కలిస్తే నువ్వు. జీవితం కొన్ని సూత్రాలను అనుసరిస్తూ ఈ విధంగా నిన్ను తయారు చేసింది. ఏది ఉన్నతమైనదో జీవితానికి తెలుసు. నీవు ఉండే విధమే చాలా పరిపూర్ణమైనది. ఉన్న స్థితులతో పోల్చుకోవడం, అంగీకరించకపోవడం, ప్రతిఘటించడం అన్ని రకాల బాధలకు కారణం. భగవంతుని ఎప్పటికీ పూర్తిగా అవగాహన చేసుకోలేము. మనం కేవలం ఆయన గుణగణాల వలన, ఆయన చేసే అద్భుతాల వలన మాత్రమే అవగాహన చేసుకోగలము. దివ్యత్వం అనేది అనేక గుణాలు నిండిన సాగరం. భగవంతుని గుణగణాలను వర్ణించడానికి మనకు మాటలు చాలవు, లేదా ఆయన గుణాలను లెక్కించడానికి సాధ్యం కాదు. అవి అనంత అద్భుత రాశి. మనం చేయగలిగిందల్లా ఆయనను కీర్తించడం మాత్రమే. మనం భగవంతుని కీర్తిస్తాం, ఎందుకంటే ఆయన మన స్తుతులకు అర్హుడు. ఆదియు అంత్యము మరియు శాశ్వతుడు ఆయనే. రాజాది రాజు మరియు దైవాలకు దైవము ఆయనే. ఆయన మన సృష్టికర్త, సర్వభాగ్య ప్రదాత, వైద్యనాథుడు, విమోచకుడు, రక్షకుడు మరియు సమస్తము ఆయనే. ప్రపంచంలోని కోట్లాది ప్రజలు అనేక సంఘటనలలో కల్కి శక్తిని అనుభవించిన స్వయం అనుభూతి సంచయమే కల్కితో సహచర్యం, కల్కితో సంభాషించడం. కల్కి అవతారం యొక్క అపరిమిత శక్తి ప్రభావాన్ని మానవ చరిత్రలోని గతకాలపు ఏ సంభవాలతోనూ పోల్చడానికి వీలుకాదు. అది అచ్చరువందించే అద్భుతం, అపూర్వం. I'm from Mumbai and I'm a journalist. Last September, that's September 2000. గత సంవత్సరం సెప్టెంబర్ 2014లో నేను నా భర్త విడిపోయాం. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియక ప్రార్థన చేసేదాన్ని. ఓ రోజు నా భర్త మా ఇరువురి కుటుంబాల వారందరి ముందు మేము విడిపోతున్నట్లు, విడాకులు కూడా తీసుకుంటున్నట్లు చెప్పగా నేనెంతో దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ మరుసటి రోజే నేను శ్రీ కల్కి యొక్క దీక్ష తీసుకోవడం జరిగింది. సరిగ్గా అది జరిగిన 24 గంటలకు శ్రీ కల్కి నన్ను అనంతమైన ఆనంద స్థితికి తీసుకుని వెళ్లడం జరిగింది. కొన్ని గంటల వరకు నేను ఎటువంటి బాధ, దుఃఖం, కోపం, గాయాలను గాని అనుభవించక కేవలం పరమానందంలో ఉండిపోయాను. ఇదంతా మేము విడిపోయామని అందరికీ తెలిసిన 24 గంటల్లోపే జరిగింది. ఆ నిమిషం నుండి నా ప్రయాణం నా 35 సంవత్సరాల జీవితంలోనే ఒక అద్భుతమైన ప్రయాణం.
నేను ఇదివరకు ఏ రోజు కూడా ఇంత సంతోషాన్ని మరియు స్వేచ్ఛని అనుభవించలేదు. నేను శ్రీ భగవాన్ని జనవరి 2015లో దర్శనం చేసుకున్నప్పుడు భగవాన్ నాలో ఎటువంటి ద్వేషం ఉండకూడదు అని చెప్పారు. సరే భగవాన్ అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత 2 నెలల పాటు నాలో ఎంత ద్వేషం ఈర్షాభావాలు ఉన్నాయో చూపించారు. ఇంతకాలం నుండి నా లోపల ఎన్ని భావాలున్నాయా అని చూసి మొదట్లో నిర్ఘాంతపోయాను. కాని సమయం గడిచే కొద్దీ నాలో ఇంకా ఎలాంటి భావాలున్నాయో, నిజంగానే అంతరంగంలో నేనేంటో చూడటం ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. అది ఎంతటి ఆనందం అంటే, చివరకు ఆ ఈర్షని, కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమించగలిగేంతగా. ఆ తర్వాత నాలో ఉన్న ద్వేషాన్ని చూసి ఏమాత్రం బాధ కలగలేదు. నేనేంటో తెలుసుకోవడం మిక్కిలి ఆనందాన్ని కలిగించింది. తిరిగి నేను మా అమ్మతో కలిసి ఏప్రిల్ 2015లో శ్రీ భగవాను దర్శించుకున్నప్పుడు, నువ్వు మీ అమ్మను ప్రేమిస్తున్నావా అని భగవాన్ నన్ను అడిగారు. లేదు భగవాన్, నేనామను ద్వేషిస్తాను అని చెప్పాను. దానికి భగవాన్, నీవు మీ అమ్మతో బాంధవ్యాన్ని సరిచేసుకోవాలి, అదే నువ్వు చేయాల్సిన సాధన అని చెప్పారు. సరేనని చెప్పి ఇంటికొచ్చేశాం. కాని దీనికోసం నేను ఎటువంటి కృషి చేయకుండానే మా అమ్మతో బాంధవ్యం సరైపోయింది. దాంతోపాటు మా విడాకులకు నేనే కారణమని, నా తండ్రి నాకు నేర్పించిన విలువలు నేను సరిగా పాటించలేకపోయానని, నేను మంచి కూతుర్ని కాదని నా తండ్రి నా గురించి అనుకుంటున్నారన్న భయంలోంచి, ఆయన పట్ల నేను ఏర్పరచుకున్న అభిప్రాయం వల్ల ఆయనతో నా బాంధవ్యం సరిగా ఉండేది కాదు. కాని భగవాన్ ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ పోగొట్టి వాస్తవంలో ఆయన లోపల అనుభవిస్తున్న బాధనంతా నేననుభవించేలా చేసి, ఆయనను మరింత అర్థం చేసుకునేలా చేసి ఆయనతో నా బాంధవ్యాన్ని సరిచేశారు. నిజానికి ఈరోజు జరిగిన ప్రక్రియలో 21 సార్లు మూలమంత్రం జపించడం జరిగింది. అయితే మొదటిసారి చదువుతున్నప్పుడే మా అమ్మతో ఒక అమితమైన ప్రేమానుభూతిని అనుభవించగలిగాను. మేము ఇరువురం వేరు కాదు, ఇద్దరం ఒక్కటే అన్న భావం నా అణువణువు నిండిపోయింది. గత 35 ఏళ్లలో మా అమ్మతో ఎన్నడూ పొందని ఆ ప్రేమానుభూతిని ఈ సాధన ద్వారా అనుభవించగలిగాను. అంతేకాదు, మా అమ్మ నా చిన్నప్పటి నుండి నాకు చేసిన వాటన్నింటికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈరోజు ఈ ప్రక్రియ వల్ల మా బాంధవ్యం సంపూర్ణంగా సరైపోయింది. జీవితంలో తల్లిదండ్రులతో బాంధవ్యం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులతో బాంధవ్యం సరి అయితే జీవితంలో అన్ని సరైనట్లే అని శ్రీ భగవాన్ చెప్పారు. సైన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే ఈ కోర్సు ద్వారా నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎదగడానికి అడ్డుపడుతున్న అభిప్రాయాలను, నమ్మకాలను తెలుసుకునే సదవకాశం కల్పించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. థాంక్ యూ వెరీ మచ్. సంత్ కబీర్ దాస్ భక్తి పారవశ్యంతో ఇలా అంటారు, హమారా యార్ హై హమ్మే హమ్ ఉన్కా ఇంతజారీ క్యా. అంటే నాలోని ఆత్మబంధువును, పరమమిత్రుణ్ణి కనుగొన్నప్పుడు వేరొక ఆప్తమిత్రుడి కోసం ఎదురుచూడవలసిన అవసరమేముంది? హృదయంలోని దైవిక సామ్రాజ్యంతో మమేకమైనప్పుడు ఎవరికైనా ప్రేమ, సఫలీకృత, పారవశ్యము, శాంతి అనే అనుభవాలు సంప్రాప్తమవుతాయి. ఈ దైవిక సామ్రాజ్యంలోనికి తమ తమ ప్రజ్ఞాపాఠవాలతో ఎవరూ ప్రవేశం పొందలేరు. The main shift what I observed was in decision making. Nen mundu decision teeskunnanni, kaani decision ela teeskunnanni with the help who, help of my near and dear ones, or help of the people with whom I was involved. I run a business of my own, I have an industry to take care of. Then I help teeskunnappudiki, decisions kosam help teeskunnappudiki vaalla perspectives vachayi naaku. Those perspectives sometimes it would have helped me or not, and when it had not helped me, I used to blame them. I used to get into a struggle. నా స్ట్రగుల్లో వెళ్ళినప్పుడు రిలేషన్స్ పాడైపోయేది, నేను బ్లేమ్ చేసేవాడిని. యాక్చువల్ జరిగేది ఏంటి ఇక్కడ, ఐ వాజ్ ఇన్కాపబుల్ ఆఫ్ టేకింగ్ డెసిజన్స్. బట్ ద బ్యూటీ ఈస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ నేను డిసిజన్స్ తీసుకోలేకపోతున్నాను. కానీ బ్లేమ్ చేసేవాడిని అవతలని, ఎందుకని మీరు నాకు కరెక్ట్గా డిసిజన్స్ ఇవ్వలేకపోతున్నారు. దట్ వాస్ ది వీక్నెస్ హ్యాపెనింగ్ విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్. బట్ థింకింగ్ దట్ ఎస్ ఐఎమ్ డూయింగ్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ద షిఫ్ట్ హ్యాపెండ్ ఇన్ ద డిసిజన్ మేకింగ్. I grew in confidence. Antaryami appudu naaku telisindi, avaganam vachindi. I came to know that there is a something called antaryami. I used to get fascinated before. I read lot of books.
I had gone through this book, I can relate right now, is my experiences with the truth written by Mahatma Gandhi, in which always he had written that he used to speak to his antaryamin, Lord Ram. Ayana edi decisions teeskune mundu antaryamin tho maatadevaru or Lord Ram tho maatadevaru. I was fascinated how Gandhi used to talk to Ram. Who was this dual personality inside? What is antaryamin? What is Mahatma Gandhi? And evarito maatadevaru lopala aa lopala ela maatadevaru? How he used to got his answers from his antaryamin? I mean, this was really very fascinating for me, and I used to think idi ela jarigedi, antaryamin, soul, yourself, ఇవన్నీ కనెక్షన్స్ ఎలాగయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యాను, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇక్కడ ప్రాసెస్ నేను పాల్గొన్నాను, అంతర్యామీన్ వచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గ్రూ, దాట్ హెల్ప్ మీ ఇన్ ద డిసిజన్ మేకింగ్ ప్రాసెస్. ఆ డిసిషన్స్లో నేను సక్సెస్ చూడగలిగాను. నౌ మై రిలేషన్స్ ఆల్సో ఇంప్రూవ్డ్ బికాస్ ఐ వాస్ ఏబుల్ టు టేక్ డిసిజన్ మై సెల్ఫ్. నేను స్వతహాగా నేను డిసిజన్స్ తీసుకుంటూ పోయాను. నేను ఎవరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, వాళ్ళతో నేను డిసిజన్స్ మేకింగ్ కోసం వాళ్ళని ఇన్వాల్వ్ ఇప్పుడు చేయట్లేదు. నేను చేసినప్పుడు నా రిలేషన్స్ వాళ్ళతో బాగుండేది. దిస్ నో బ్లేమ్ గేమ్. ఐ కుడ్ రియలైజ్ మై ఓన్ డెఫిషియన్సీస్, మై ఓన్ ఇన్కాపబిలిటీస్, అండ్ లేటర్ ఐ కుడ్ రియలైజ్ హౌ అ డిసిజన్ మేకింగ్ క్యాన్ బి టేకెన్. దాట్ వాస్ గెటింగ్ మీ ఇన్ టు ద సక్సెస్ పార్ట్. That success was nothing. I contributed to Kalki. He comes to me as a success. He comes to me as a suggestion. He comes to me as a friend. He comes to me as an antaryamin. I have a strong antaryamin now. I am happy. I am happy because I am able to take decisions. There is no conflicts inside. And with this, there are no blames. There is no escape. I own my mistakes. I own my the decisions. And that is really taking me lengths in my career, in my life. I am so happy about it. My relation with my wife, my children are improving because I am no longer in the conflicts. I am not blaming them in any of these things. I thank this moment. I thank Shri Kalki for this. Kalki tana bhaktula hrudayalalo antaryamin ga untu vari jeevithamloni pariksha samayalalo aapadalalo margadarshanam cheyistu vari chaitanyamlo purobhivruddini prasadistu చిరకాలంగా ఎదురుచూస్తున్న స్వచ్ఛమైన ప్రేమానుభవాన్ని వారికి ప్రసాదిస్తారు. నేను ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ లో బాగా సీనియర్ పోస్ట్ లో పనిచేసేవాడిని. I have been coming to the Sri Kalki Vishwavidyalay for many years now and attending many programs and courses. Nenu ippudiki konni samacharaluga Sri Kalki Vishwavidyalayamlo vivida courses karyakramallo palgontu vachanu. Ee roju kuda oka course lo palgontunnanu. Ee roju okanoka class lo oka prarthana cheyadam jarigindi. Aa samayamlo naku oka divya anubhuti kaligindi. Prarthana tarvata kallu mosukuni undaga tellani mariyu bangaru velugutu prakashistu oka pedda bimbamu naa kalla mundu pratyakshamayindi. Adi ఒక గోళాకారంలో నాకు చాలా దగ్గరగా కనిపించింది. అప్పుడు నేను గ్రహించిన విషయం ఏమిటంటే అది ఒక గోళం మాత్రమే కాదు, అది ఎలాంటి రూపంలోకైనా మారుతుంది అని. అకస్మాత్తుగా ఆ గోళము రెండు చేతులుగా మారి నన్ను కౌకలించుకున్నాయి. మరుక్షణం ఆ గోళం నా చిన్ననాటి దైవం కుమారస్వామి రూపంగా కనిపించింది. ఈ అనుభూతిని అనుభవిస్తుండగా మరలా ఆ గోళము శ్రీకృష్ణుని రూపంలో కనిపించింది. నేను నా యుక్త వయస్సులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఎంతగానో ఆరాధించేవాణ్ణి మరియు భాగవతాన్ని అనుసరించేవాణ్ణి. ఆ కృష్ణ భగవానుడు నన్ను హత్తుకున్నట్లు మరియు నా చుట్టూ గోపికలు ఉన్నట్లు కనిపించింది. ఆ క్షణం గొప్ప అనిర్వచనీయమైన భావం నా అణువణువు నిండిపోయింది. ఈ అనుభూతి మరింత స్వకీయంగా మారుతున్న కొద్దీ నేను ఇదివరకు విశ్వవిద్యాలయం యొక్క కోర్సుల్లో పొందిన అనుభవాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తిరిగి మరలా అనుభవించసాగాను. అనంతమైన శక్తితో నిండిన ఆ బంగారు గోళం నా అణువణువు నిండిపోయి నేను ఆ శక్తిలో కలిసిపోయాను. మరునిమిషం నా చుట్టూ ఉన్న ప్రతిదానితో అద్భుతమైన ఏకత్వ స్థితిని అనుభవించగలిగాను. నేను ఈ సృష్టిలో ఉన్న దేనితోనూ వేరు కాదు, అంతా ఒకటేన్న భావం కలిగింది. నేను ఎప్పుడూ పుస్తకాల్లో చదివేవాణ్ణి. భగవంతుడు అనేవాడు అనిర్వచనీయుడు మరియు ఒక మనిషి భగవంతుని ఉనికిని అత్యంత సన్నిహితంగా అనుభవించడం అనేది ఒక అవతార పురుషుడి ద్వారానే సాధ్యమవుతుంది అని. ఇప్పుడు శ్రీ కల్కితో నాకు కలిగిన అనుభవంతో ఆ విషయం నాకు ఒక గాఢమైన వ్యక్తిగత విశ్వాసంగా మరింత బలపడింది. ఆ బంగారు వెలుగుతూ నిండిన గోళం ద్వారా నాకు కలిగిన అనుభూతిలోంచి శక్తివంతమైన ఒక సందేశం నాకు వినపడింది.
నాకు రూపం లేనందున నువ్వు ఎంచుకున్న రూపంలో కానీ లేదా నేను ఎంచుకున్న రూపంలో కానీ నేను నీ అంతరంగంలో జాగృతి చెందుతాను. ఎందుకంటే సమస్త రూపాల్లోనూ నా రూపమే నిండి ఉంది కాబట్టి. ఇది మహావాక్యాలలో ఒకటి. ఇంతటి గొప్ప అనుభవాన్ని నాకు ఇచ్చిన శ్రీ కల్కీకి నా అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Shri Kalki for this beautiful experience.